కోతకొచ్చిన పంట నేలపాలవుతోంది. కోసిన వరి పొలాల్లోనే మురిగిపోతోంది. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం మొలకదెత్తుతోంది. వరుసగా కురిసిన వానలు రైతులను ఆగంచేసింది. తెచ్చిన ధాన్యం సమయానికి కొనరు. వానకు తడిసిందంటే చేతులెత్తేస్తారు. ఓవైపు అధికారులు, మరోవైపు వర్ణుడి మధ్య అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమ కళ్ల ముందే ఆగమవుతుంటే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని వ్యవసాయ మార్కెట్లో రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. పంట తీసుకువచ్చి నెల గడుస్తున్నా కొనుగోలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పంట ఎందుకు పనికిరాకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణమంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఏం పేరు? నీ పేరేం? పేరు యాదమ్మ. గుడపురి యాదమ్మ. ఏ ఊరు మీది? ఊరే పోలీస్ స్టేషన్ దగ్గర. మోత్కూరు అని చెప్పు. మోత్కూరు సారు. ఎన్ని ఎకరాలు పెట్టినావు సాగుది? 7 ఎకరాలు పెట్టినావు. సన్నదాన్ని మీదేనా? కౌలు తీసుకున్నావా? కౌలు మాది 4 ఎకరాలే. ఎన్ని ట్రాక్టర్ల ధాన్యం ఇది? 5 ట్రాక్టర్లు. అన్ని మొలకెత్తినాయా? అన్ని మొలకెత్తినాయి. ఏడబోసిరు మొట్టమొదలు మార్కెట్లోనే ఉన్నాయి. ఇంకా 5 4 ట్రాక్టర్లు. ఒకటే తెచ్చిరు వీడికి, ఇంకా 4 ఒకటే తెచ్చినావు. దసరా 3 వరకు కోసుకొచ్చి పోయినా మార్కెట్ లో. ఇంతవరకు అది కాంటకు వచ్చిన వాడు లేడు, అది చూసిన వాడు లేడు. ఈ రోజు నాంతామునా ఎండబోస్తాము. రోజు తిరగబోయా, మొలకొచ్చినాయని ఎండబోయా. ఇదే పని అవుతుంది మాకు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్లోనూ రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రాయికల్ కోరుట్ల రహదారిపై రాస్తారోకో చేశారు. నెల రోజులుగా కల్లాల్లోనే ధాన్యం ఉందని వాపోయారు. వర్షాల కారణంగా చెమటోడ్చి పండించిన పంట నీటిపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుర్రపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పాటు క్వింటాల్పై అదనంగా తూకం వేస్తున్నారంటూ మల్లాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎట్టకేలకు తహసీల్దార్ హామీతో రైతులు ఆందోళన విరమించారు. ప్రభుత్వాల తీరు, ఎడతెరిపి లేని వర్షాలతో ఆరుగాలం అన్నదాత శ్రమ నీటిపాలైందని కాంగ్రెస్ నేత ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు మొలకెత్తిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు తమ గోడును సీతక్కకు మొరపెట్టుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోగా ఏకధాటి వర్షాల వేళ ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డామని వివరించారు. దీంతో రైతులతో కలిసి ఆమె ములుగు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని సీతక్క ఆరోపించారు. వెంటనే తడిసిన ధాన్యాన్నంతా కొనుగోలు చేసి అన్నదాతలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మీరు కొనాలి, మీరు కొనాలని కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం దోబూచులు ఆడటంతో ఇవాళ రైతుల బతుకులు బుగ్గిపాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కష్టపడి పంట పండిస్తే ఒక దిక్కు అకాల వర్షాలు, అదేవిధంగా పెరిగిన ఎరువుల ధరలు, పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం కొనండి కొనండి అని రోడ్ల మీద రైతులు బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ వర్షాలు పడతా ఉంటే తేమ తేమ అంటున్నారు. మరి ఎక్కడికక్కడ ధాన్యానికి సెంటర్స్ లేవు. రోడ్ల మీద పోసుకుంటా ఉన్నారు, చేన్లలో పోసుకుంటా ఉన్నారు. ఇవో మొలకలు వచ్చినాయి. మరి రైతు ఏం ఎట్లా బతకాలి? మేము ఒకటే డిమాండ్ చేస్తాను, రైతు పండించిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి.